మీరు అరవింద్ ఒక టీమా ఇప్పుడు బీజేపీలో? నేను అరవింద్ ఒక టీం అని ఎందుకు ఇట్లా పార్టీషన్ చేస్తూ ఉన్నారు? ఎందుకు బండి సంజయ్ గారైనా నేను కిషన్ రెడ్డి గారి టీం అని ఎందుకు అనుకో, నేను అరుణ గారి టీం అని ఎందుకు అనుకో, నేను జితేందర్ రెడ్డి గారి టీం అని ఎందుకు అనుకో, నేను ఈటల రాజేంద్రన్ టీం అని ఎందుకు అనుకో? ఈ టీంలు అనేవి కాంగ్రెస్ పార్టీలో వర్కౌట్ అవుతాయి, బీజేపీలో వర్క్. కులాలుగా కూడా డివైడ్ చేశారు కదా, మున్నూరు కాపులంతా బీజేపీలో ఒక వర్గం. లేదు రఘు, అదంతా తప్పు, అదంతా తప్పు. మున్నూరు కాపులు ఏ పార్టీలో లేరు చెప్పు? అన్ని పార్టీలో ఉన్నారు కదా. పటేల్ అంతా ఒకవైపు అని అంటున్నారు. నేనేమంటున్నా రఘు, ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు మనకి ఎవరికి ఏం కనిపించలే. ఏది ఇదివరదాకా జరిగినటువంటి వెలమలంతా ఒకవైపు, రెడ్లంతా ఒకవైపు, ఈ కేవలము ఒకరిద్దరు మున్నూరు కాపులు పోయి అందులో చేరడం వల్ల, ఇక మున్నూరు కాపులంతా ఒకటైతున్నారు, మున్నూరు కాపులంతా ఏదో చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు మహాపాపులు, వీళ్ళు రాజకీయం ఎట్ట చేస్తారు, చేయకూడదు కదా అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడడం సరికాదు. అది ఎవరైనా రాజకీయం చేయొచ్చు, ఇవాళ ఎస్ ఎంత కాదనుకున్నా మా బండి సంజయ్ గారు, మా అరవింద్ గారు, మా ఈటల రాజేంద్ర అన్న, మా కిషన్ రెడ్డి గారు, మా లక్ష్మణ్ గారు, మా అరుణ గారు, మా జితేందర్ రెడ్డి గారు, వీళ్ళంతా తిన్మార్మాలన్న బయటికి రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేసి ఎక్కడికక్కడ వాళ్ళ నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళు. తిన్మార్మాలన్న ఒక్కరికే ఎందుకు, ఒక ఎడ్జికి ఎందుకు ఉంటాడు? ఇటువంటి సమయంలో ఉండడు కదా. మీ మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా, ట్రోల్స్ గట్టిగా చేస్తున్నారుగా మీ వ్యతిరేక వర్గం అంతా. కేసీఆర్ను రోజు 300 మంది బొమ్మలు కారుస్తారు, పట్టించుకుంటాడు అరగు? నీరు కూడా పట్టించుకోరు. నేను ఎంజాయ్ చేస్తా, మంచో చెడో నా మీదనే చర్చ జరగాలని కోరుకుంటా. ఇంకేమైనా జనాలకు చెప్పదలుచుకున్నారా? రఘు ఆరోగ్యం బాగుండాలి అని కోరుకుంటున్నా. రఘు, నేను జైల్లో ఉన్నప్పుడు అత్యంత చాలా గొప్పగా నా పక్షాన వాయిస్ వినిపించినటువంటి రఘు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను కూడా పదే పదే అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా రఘుకు కలవాలి, రఘు కూడా కష్టపడ్డాడు, ఒక వాయిస్ వినిపించాడు అనేటువంటి ఒక బలమైనటువంటి కోరికనైతే ఉండేది. అందుకే నేనే ఫోన్ చేసి రఘు ఇంటర్వ్యూ కావాలంటే కదా అని చెప్పని అడిగిన. అది అంటే ఫస్ట్ ఇంటర్వ్యూ మీకు ఇవ్వాలనుకున్నా, కాకపోతే వేరే వేరే వాళ్ళు అడిగినారు, అప్పుడు మీరు అందుబాటులో లేరు. ఇక ఇవాళ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇక నాకు ఇంటర్వ్యూలు ఇచ్చే ఓపికలు లేవు, ఎందుకంటే వేరే పనులు ఉన్నాయి. కోతి రంగి చేడిపి మంగి చేడి అన్నట్టు ఇప్పుడు నియోజకవర్గం కూడా ఎంచుకోవాలి కదా, ఆ పనిలో ఉండాలి. ఏది చూసినావు మరి? ఏ నియోజకవర్గం చూసినావు నా కోసం? భువనగిరో ఆలేరో. ఇప్పుడు మీరు అడిగి పోతే మొత్తం ఆ నాయకులను తలెత్తారు. ఎందుకు రాకు, ఇది లేదో పంచాయతీ పెడతావు నువ్వు. ఈ నాయకులు అలర్ట్ అవుతారా? బీజేపీ లీడర్లు ఆలేరులో ఉన్న బీజేపీ లీడర్లు, లేకపోతే ఇక్కడ ఏమైనా ఉప్పలో లేకపోతే మేడ్చలో ఇంకేదైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు. తిన్మార్మాలని వచ్చినట్టు కలిసిపోయేందుకు ఎవరైనా వస్తారు కదా. నేను పార్టీగా పోతలేను కదా, ప్రైవేట్ కార్యక్రమానికి పోయినప్పుడు పార్టీకి ఎట్లా పోతాం? ఒక ప్రైవేట్ కార్యక్రమం ఉందనుకోగా నారాయణఖేడ్ పోయినామన్నా, నారాయణఖేడ్ పోయినా సంగప్ప గారి టీం అంతా వాళ్ళు వీళ్ళంతా అందరు వచ్చినారు, అందరు వచ్చి కలిసిపోయినారు. మీరు కలవద్దు, ఎట్లా కలుస్తారా నన్ను, నేను అట్లా రాలే కదా అని చెప్పి చెప్పనీకి కూడా లేదు కదా రఘు. కలిస్తే తప్పేంది, కలిస్తే ఏం తప్పులేదు కదా. నేనేమంటున్నా అన్ని పార్టీలలో వస్తారు రఘు మన దగ్గర. నా పాయింట్, మీ టీంని పిలిచి మాట్లాడవచ్చు కదా మళ్ళన్న. చాలామంది నాకు కూడా ఫోన్లు చేస్తున్నారు, అరే ఒక్క మాట పిలిచి మమ్మల్ని రా అంటే మేము పనిచేస్తాం కదా. వాళ్ళకు కొన్ని నిర్ణయాలు ఉంటాయి రఘు, వ్యక్తిగతమైనవి. వాటిని ప్రేరేపించే శక్తి లేదు నాకు. ఒక నీ శరీరాన్ని ప్రేరేపించి నిన్ను నీకు ఇష్టం లేని మార్గము లేకపోతే నీకు ఇష్టం ఉన్న మార్గంలోకి తీసుకుపోవడానికి రాలే. మన ఉమ్మడి ఆలోచన ఒకటి, హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఉమ్మడి ఆలోచన, దాని మీద వర్క్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి నేను వాళ్ళని ఆహ్వానించను, వద్దని చెప్పను, వస్తే ఆ కార్యక్రమే. సో మొత్తానికి అయితే అమరవీరుల స్థూపాన్ని కట్టేస్తారు. అది తప్పదు రఘు, అది తప్పదు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా, ఆ రోజు కోసం 100 బొంతపురుగులను కూడా మీద వేసుకుంటా. అప్పుడు అవుతుందా? బరాబర్ అవుతుంది. సగం రాసిస్తా అంటే అయిపోయా, సైలెంట్ అయిపోతారు కదా. సగం రాయడం వల్ల 1200 శరీరాలు మళ్ళీ రావు రఘు. చనిపోయిన 50,000 రైతులు రారు మళ్ళీ. కోవిడ్ మరణంలో చచ్చిపోయినటువంటి బాధితుల కుటుంబాలు ఏం బాధలు తీరాయి సగం రాసేయడం వల్ల. సరే ఇంకొక సగం తీసుకొని చచ్చిపోమని చూద్దాం, ఆయనని ఇంకో సగం తీసుకొని చచ్చిపోమని రాదు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లన్న గారు. చూద్దాం ఏం జరుగుద్ది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది. ఇట్లాంటి చాలా ఇంటర్వ్యూలు మనం చేస్తాం. పబ్లిక్ కూడా చూస్తున్నారు, చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు, ఎవరు ఏంటి ఎటువైపు వెళ్తున్నారు ఏంటి అని. సో అల్టిమేట్గా పబ్లిక్ డిసైడ్ చేయాల్సిందే. మనం ఎవరైనా ప్రజలకి జవాబుదారులం, వాళ్ళకి అతీతులం కానే కాదు.